Do as we heard today morning. కాబట్టి ఈ రోజు ఉదయకాలం మనం ఏదైతే విన్నామో దాన్ని చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. For example, you say that, Lord, I want to have a good conscience before you. ఉదాహరణకి మీరు ప్రభు దగ్గర చెప్పారు అనుకోండి, ఓ ప్రభు మీ ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడినై ఉండాలి. For everybody, Lord, I want to have a good conscience. ప్రభు మనుషులందరి ఎదుట దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. And I want to repent completely, wholeheartedly and live for you. ఓ ప్రభు నేను పూర్ణ హృదయంతో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మరలా నీ యొద్దకు రావాలి. And when you say that, Lord, I don't want to get offended in my life. ఓ ప్రభు నా జీవితంలో మరి దేన్ని బట్టి నేను అభ్యంతర పడకుండా ఉండాలి. యు నో వాట్ ది లార్డ్ సేస్? ప్రభు ఏం చెప్తాడో తెలుసా? ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపములన్నిటిని నేను క్షమిస్తాను. బ్లాట్ అవుట్ యువర్ పాస్ట్. నీ గత పాపములన్నిటిని నేను తుడిచివేశాను. యు షుడ్ నెవర్ ఫీల్ గిల్టీ ఎనీమోర్. కాబట్టి దాన్ని బట్టి నువ్వు అపరాధ భావంతో కృంగిపోవాల్సిన అవసరం ఇక లేదు. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ లవ్ యు యాస్ ఐ హావ్ లవ్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పటి నుంచి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And then not that you are a forgiven sinner. నువ్వు కేవలం క్షమించబడిన పాపాత్ముడు మాత్రమే కాదు. Now I look at you as a person who has never committed even a single sin. నేను ఇప్పుడు నిన్ను ఎలా చూస్తానంటే నీ జీవితంలో నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదన్నట్లుగా చూస్తాను. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయమో కదా ఇది. That God says to you, to each one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. The wretched sinners as we are. మనం ఎంత దౌర్భాగ్యమైన పాపాత్ములంగా ఉన్నాం. And the Lord says, ప్రభు చెప్తున్నాడు, ఐ లుక్ అట్ యు యాస్ ఎ పర్సన్ హూ హస్ నెవర్ కమిటెడ్ ఈవెన్ ఎ సింగిల్ సిన్. నీవు నీ జీవితంలో ఒక్కసారి కూడా ఒక్క పాపం కూడా చేసినట్లుగా నేను చూడట్లేదు. బట్ ద డెవిల్ విల్ కమ్ అండ్ టెల్ us అబౌట్ ద పాస్ట్. కానీ అపవాది వచ్చి మన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. వి షుడ్ నెవర్ లిసన్ టు దట్. అపవాది మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. వి షుడ్ యాక్సెప్ట్ ది అన్కండిషనల్ లవ్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి నిర్హేతుకమైన ప్రేమను అంగీకరించాలి. ద డెవిల్ విల్ కమ్ అండ్ అక్యూజ్ యు, యు వేర్ లైక్ దట్, యు డిడ్ దిస్, యు డిడ్ దట్, యు డిడ్ దట్. అపవాది వచ్చి నీ మీద నేరారోపణ చేస్తాడు. నువ్వు వచ్చేసావు కదా, ఇది చేసావు కదా. బట్ వి షుడ్ నెవర్ లిసన్ టు దట్. కానీ మనం ఆ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ సే దట్, లార్డ్ I know that you have forgiven my sins. ఓ ప్రభువా నా పాపములన్నిటిని నువ్వు క్షమించావని నాకు తెలుసు. And you have justified my sins. నా పాపములన్నిటి నుండి నీవు నీతిమంతునిగా నన్ను తీర్చావు. Lord, when you look at me as a justified man. ఓ ప్రభువా నీవు నన్ను చూసినప్పుడు నన్ను నీతిమంతునిగా నువ్వు చూస్తున్నావు. That means as a person who has never committed even a single sin. ఒక్క పాపము కూడా చేయని మనిషిని వలె నీవు నన్ను చూస్తున్నావు కదా. Just imagine that, all those whatever age that you are. నీవు ఎంత వయసున్నా నీకు? Maybe you are 35. బహుశ మీకు 35 సంవత్సరాలు ఉండొచ్చు. Maybe you are 63. లేకపోతే మీకు 63 సంవత్సరాలు ఉండొచ్చు. Maybe you are 18. లేకపోతే 18 సంవత్సరాలు ఉండొచ్చు. When you repent and come back to God. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి తిరిగి వస్తే. You know what the father says to you? తండ్రి మీతో ఏం చెప్తున్నాడు తెలుసా? My dear daughter, my dear son. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె. You are not a forgiven sinner. కేవలం నువ్వు క్షమించబడిన పాపాత్ముడు కాదు. I will never remember those sins again. కాబట్టి ఆ పాపములు నీకు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫర్మ్లీ గ్రిప్డ్ ఆన్ దట్. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మీరు గట్టిగా పట్టుకోవాలి. దట్ గాడ్స్ టోటల్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ప్రభువు నిర్హేతుకంగా షరతులు లేకుండా మనల్ని అంగీకరించాడు. ఐ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ టుమారో. రేపు ప్రశ్న జవాబుల కార్యక్రమం ఉంటుంది. సో మేక్ ష్యూర్ దట్ ఇఫ్ whenever we share God's word, any questions that come related to your practical life, please write it down and put it up. కాబట్టి దేవుని వాక్యం పంచుకుంటున్నప్పుడు మీ నిజ జీవితంలో మీరు ప్రయాసపడుతున్న సమస్యలు ఏమైనా ఉంటే రాసుకోండి. Please ask those questions. Don't keep it for tomorrow, because if by tomorrow you may forget. కాబట్టి రేపటిదాకా ఉంచుకోవద్దు, ఇప్పుడే మీరు అడగండి. When you get a doubt, please write it down somewhere and then you write it in that piece of paper which will be given to you. కాబట్టి మీకు ఒక సందేహం వచ్చినట్లయితే మీరు రాసి పెట్టుకోండి. So when we repent and come back to God. మనము మారు మనసు పొంది తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు God looks at you, God looks at me as a person who has never committed even a single sin. మనము ఒక్క పాపము కూడా చేయని వ్యక్తిలాగా నిన్ను నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. Never ever forget it. ఈ విషయాన్ని ఎప్పటికీ ఎన్నటెన్నటికీ మర్చిపోవద్దు. Therefore we should never listen to the lie of the devil. కాబట్టి అపవాది యొక్క అబద్ధాలు మనం వినకూడదు. Okay, today in two sessions I want to in the evening two sessions I want to speak to you on two subjects. కాబట్టి ఈ సాయంత్రం కాలపు రెండు వర్తమానాల్లో కూడా రెండు అంశాల మీద నేను మాట్లాడుతాను. The first one right now I am going to speak to you about financial indiscipline that we find in many of our homes. మొట్టమొదటిది ఏంటంటే మన గృహాల్లో మనం చూస్తున్న ఆర్థిక సంబంధమైన క్రమశిక్షణ లేనితనం. ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం.
కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో క్రమశిక్షణ లేకపోవటం అనేది ఎంతో పెద్ద సమస్య. బికాజ్ మనీ ఈజ్ ఎ గాడ్. ఎందుకంటే డబ్బే దేవుడు. దేర్ ఆర్ ఓన్లీ టూ గాడ్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో రెండే ఇద్దరే దేవుళ్ళు ఉన్నారు. ద ట్రూ గాడ్ జీసస్ క్రైస్ట్, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దెన్ అనదర్ గాడ్ ఇస్ మనీ, మరొక దేవుడు డబ్బు. ఆర్ మామన్, లేక సిరి. దేర్ ఆర్ ఓన్లీ టూ గాడ్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఇద్దరే దేవుళ్ళు ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి దీన్ని జీసస్ క్రైస్ట్ ద ట్రూ గాడ్, నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మరియు సిరి. And then that Jesus made that very clear. Yes, prabhu ento spashtanga ee vishayanni manaku cheppadu. Luke chapter 16 verse 13. Loka 16 13 manam chusinatlayite. Luke 16 verse 13. Loka 16 13 ye sevakudunu iddara yajamanulanu sevimpaledu vaadu okani dveshinchi okani preminchunu leka okani anusarinchi okani trunikarinchunu meeru devunni sirini sevimpaleru ani cheppanu. The last part it says you cannot serve God and mammon. Meeru devunini sirini sevimpaleru. This God we understand. దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటాం. God means our Lord Jesus Christ. దేవుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. The Jehovah omnipotent omniscient God of the Old Testament. సర్వజ్ఞాని అయిన సర్వజ్ఞుడైన యెహోవా అనే దేవుడు పాత నిబంధనలో మనం చూస్తాం. New Testament we find our Lord and Savior Jesus Christ. పాత నిబంధనలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం కనుగొన్నాము. And now we find that it is the presence of the Holy Spirit with us. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మనం ఇప్పుడు చూస్తున్నాం. So there are only two gods. కాబట్టి ఇద్దరే దేవుళ్ళు. This true God that we have or we have money. మనం కలిగి ఉన్న నిజమైన దేవుడు లేక సిరి. All of us are running towards that. దన ఆ వాటి వైపు మనం పరిగెడుతూ ఉన్నాం. You go to a shop. మనం ఒక షాప్ కి వెళ్తాం. What is he doing? ఆయన ఏం చేస్తాడు? He is serving mammon. సిరిని సేవిస్తూ ఉంటాడు. And take your bike in the morning, or sometimes I go for morning walk. ఒకసారి నేను ఉదయకాలం నడవడానికి వెళ్తాను. And we find that people are rushing in their cars, rushing in their bus, and rushing in their two-wheelers. Chala mandi carlu esukoni parigedutu untaru, bandlu esukoni bus lo veltu untaru. Then I ask myself, where are they going? Nenu nannu prashninchukunta illandre ekkadiki parigedutu. They are going to the office, they are going to the factories, they are going to the offices and schools and all that. Vaalla office laki, factory laki, paathashalalaki, vaallu pani chese sthalalaku veltu unnaru. Why are they going? Enduku veltunnaru vaallu? For one thing. Okate. For making money. Dabbulu sampadinchadaniki. That's all. That's all. అంతే, దానికోసం వెళ్ళలేదు. That's all. Essentially, that is all. దానికోసం మాత్రమే వెళ్తారు. In order to make money. డబ్బులు సంపాదించడానికి. Different jobs may do. రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. So everyone run towards money. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసం పరిగెడతారు. We need money to live. మనం జీవించడానికి డబ్బు అవసరం. And therefore nothing wrong in having money. కాబట్టి డబ్బు కలిగి ఉండటంలో తప్పేం లేదు. But then when we run after money, when we try to serve money, కానీ మనం డబ్బు వెంట పరిగెత్తి డబ్బుని సేవించడానికి ప్రయత్నించినప్పుడు దెన్ వి కెనాట్ సర్వ్ గాడ్. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుణ్ణి సేవించలేము. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు సర్టెన్ ప్రాక్టికల్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్. కాబట్టి ఈ రోజు కొన్ని అభ్యాసాత్మకమైన ఆచరణాత్మకమైన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టర్న్ టు 1 టిమోతి చాప్టర్ 6. మొదటి తిమోతి 6. దిస్ ఇస్ ఎ వర్స్ విచ్ ఆల్ ఆఫ్ us నో. మనందరికీ తెలుసు ఈ వచనం. 1 టిమోతి చాప్టర్ 6. మొదటి తిమోతి 6 వర్స్ 11. 6 టు 11. 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడము. అప్ టు 11. 6:11. యా, 6:11. 6:11. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుష్యులు నష్టములోను, నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునరి. Yeah, verse 11. దైవజనుడ, నీవైతే వీటిని విసర్జించి. Free from these things, oh man of God. ఓ దైవజనుడ, నీవైతే వీటిని విసర్జించు. What are these things? ఏంటివి? ఏం విసర్జించాలి? He is talking about many things there. ఇక్కడ అనేక విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Just before that he talks about love of money. ధనాశ గురించి మాట్లాడాడు దానిపైన. Love of money, run away from that. ధనాశ నుంచి పారిపో. Run away from the love of money. ధనాశ నుంచి పారిపో. But then have contentment, it says in verse 6. ఆరవచనములో సంతృష్టి సహితంగా కలిగిండు. Verse 8 it says. 8వ వచనములో we have food and covering, with these we shall be content. కాబట్టి మన అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొందుదాం.
That means we have got food to eat. కాబట్టి మనం తినడానికి ఆహారం ఉండాలి. That means we have food and our children have got food, our family has got food. మనకి మన పిల్లలకి మన కుటుంబానికి తగినంత ఆహారం ఉండాలి. We have got food and then it says we have got covering. ఆ తర్వాత మనకి వస్త్రాలు కూడా ఉండాలి. And that means we have got covering for our body and covering over our head, a house. కాబట్టి మనకి వస్త్రాలు కావాలి, ఒక ఇల్లు కావాలి. So you find that these things, if you have, be content. కాబట్టి ఉంటె మీరు దాన్ని బట్టి తృప్తి పొందొచ్చు. And then God in his mercy may give you something else. That is all bonus, extra. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున ఇంకా మనకి వేరేవి కూడా ఇవ్వొచ్చు, అది ఆయన కనికరం. And then God may give you a cycle. ఆ దేవుడు నీకు సైకిల్ ఇవ్వచ్చు. Maybe that God may might give you a car. లేకపోతే కార్ ఇవ్వచ్చు. Maybe some of you may have two cars. Meelo kontha mandi rendu cars kuda undochu. And then some of you may have a small house, some of you may have a big house. Kontha mandi oka chinna illu undochu, pedda illu undochu. But God will give you all this. Kabatti devudu avanni isthadu. And then God knows how much salary you should earn. Kabatti nuvu entha neeku entha jeetham raavalo devuniki telusu. And God shall give you accordingly. Daniki taginatluga devudu isthadu. The salary structure is decided by God. Kabatti manaku entha jeetham eppudu raavali anedi devudu nirnayistadu. But the point is verse 9. ఇక్కడ విషయం ఏంటంటే 9వ వచనం, దట్ యు రన్ అవే, యు రన్ రన్ టువర్డ్స్ రన్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ రన్ టువర్డ్స్ మామన్, దేవుని దగ్గర నుండి పారిపోయి ధనవంతులగటకు అపేక్షించువారు. యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ దట్. కాబట్టి ధనం కోసం పరిగెత్తటం. You want to make more money. Inka ekku double sampadinchali. Some people may want to do two jobs. Kontha mandi rendu udyogalu chestuntaru. Already you are earning quite a bit. ఇప్పటికే నీకు ఎంతో డబ్బులు వస్తున్నాయి. Then you want to make more money and you want to do second job. కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఇంకో ఉద్యోగం. And then you know you want to make more and more and more and more. కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువగా ఎక్కువగా సంపాదించాలని. And so when you want to make more money in different ways, people to make more money. కాబట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే రకరకాల ప్రజలు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. For example, a husband earns enough money. ఉదాహరణకు ఒక భర్త కావాల్సినంత డబ్బులు వస్తుంటాయి. బట్ దెన్ సడన్లీ హీ థింక్స్ దట్ ఐ షుడ్ సెండ్ మై వైఫ్ ఆల్సో ఫర్ వర్క్. అప్పుడు ఆయన అనుకుంటాడు నా భార్యను కూడా ఉద్యోగానికి పంపిస్తే బాగుంటుందని. వెన్ దర్ ఇస్ నో నీడ్, అవసరం లేకుండా కూడా. వి ఆర్ నాట్ సేయింగ్ దట్ యు షుడ్ నాట్ ద వైఫ్ షుడ్ నాట్ వర్క్. అంటే భార్యలు ఉద్యోగం చేయొద్దని నేను చెప్పట్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ ప్లీజ్ డు వర్క్. అవసరం అయితే పని చేయండి. You know, in our church we found that there are sisters who work and sisters who do not work. మా సంఘంలో మేము చూసింది ఏంటంటే కొంతమంది సోదరులు పని చేస్తారు, కొంతమంది చేయరు. That is between you and your God. కాబట్టి నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం అది. But if you are going to, as a sister, as a mother, if you are still going to work and then you are neglecting your home and neglecting your children, then it is very sad. కానీ ఒక భార్యగా ఒక తల్లిగా నువ్వు ఉద్యోగం కోసం వెళ్తూ నీ కుటుంబాన్ని పిల్లల్ని భర్తని నిర్లక్ష్యం చేస్తుంటే ఎంత విచారకరమైన. Many people, it says there, Bible says very clearly, they fall into snare, foolish and harmful desires, then it will lead to ruin and destruction. ఊరిలోను సోదరులోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. సో మెనీ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ఆల్ డిస్క్రైబ్డ్ వెరీ క్లియర్లీ. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది అనేక సమస్యల్లో వాళ్ళు కూరుకొని పోతారు. ఇట్ సేస్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ గెట్ ఇంటు దట్. కాబట్టి వీటన్నిటి వల్ల ఇలాంటి వాటిలో పడిపోతారని ఉంది. స్నేర్స్, హార్మ్ఫుల్ డిజైర్స్ విచ్ కెన్ డిస్ట్రాయ్ యు. కాబట్టి ఊరిలోను హానికరములైన దురాశల్లోను పడుదురు, మీరు నాశనంలో ముంచివేయబడతారు. త్రీ థింగ్స్ ఇట్ సేస్. ఇక్కడ మూడు విషయాలు. నంబర్ 1, మొట్టమొదటిది, ఇట్స్ ఎ స్నేర్. అదొక ఊరి. ఇట్స్ ఎ ట్రాప్. అదొక ఊరి. ఇట్ ఇస్ ఎ ట్రాప్, ఇట్స్ ఎ స్నేర్. అక్కడ ఒక ఊరి ఉంది. అండ్ బికాజ్ యు వాంట్ టు గెట్ రిచ్, దట్స్ ఆల్. యు వాంట్ టు హావ్ మోర్ ఆనర్ అండ్ మోర్ రెస్పెక్ట్. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ధనాన్ని సంపాదించాలనుకుంటా, ఇంకా ఎక్కువ గౌరవించబడాలని. దెన్ ఇమీడియట్లీ యూ విల్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద నైబర్స్. అని పక్కింటి వాళ్ళతో పోల్చి చూసుకోవటం. దే హావ్ బోట్ ఎ న్యూ రెఫ్రిజరేటర్. వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు. దే హావ్ బోట్ ద న్యూ ఇన్వర్టర్ టైప్ ఇన్వర్టర్ వాట్ ఇస్ దట్ న్యూ టైప్ ఆఫ్ ఇన్వర్టర్ టైప్ ఆఫ్ యూనో refrigerator which will run even in the inverter or something like that. కాబట్టి ఇన్వర్టర్ తో కలిపి వాళ్ళు ఏసీ కొన్నారు. And then they want to buy that. Oh, the, not that you need it, you are very happy with the refrigerator that you have. Ante neeku avasaramayindi ga neeku already ada refrigerator undi nee santoshanga unnav. But the neighbor unbeliever, she bought one and that's a problem. Kaane vaallu pakkintollu konnaru adi. And therefore I want to buy that. Kabatti nenu konali. The other family has bought the car and therefore I also should buy a car. Avere kutumbamlo vaallu car konukunnaru kabatti nenu konali. And the other person has
has bought the different types of a higher type of washing machine. Ah, vere vallu edo automatic ga anni unna washing machine konukunnaru. Yeah, he knows that. I don't know. Okay, so he wants to buy an automatic type of opening in the down, opening in the top, and all types of things now. కాబట్టి అన్ని రకరకాలుగా ఉన్న వాషింగ్ మెషిన్ ఆటోమేషన్ మొత్తం కలిగింది కొనుక్కున్నాడు ఆయన. When we went to the shop, the salesman, you know, these fellows are very, very wise people. చూడండి, మనం కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ సేల్ అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతో తెలివిగా ఉంటారు. So the top model is there and the side model is there. Front load ఉంటుంది, టాప్ లోడ్ ఉంటుంది. Yeah, top loading. Yeah, that's right. Correct. Thank you, brother. I don't know these things. Okay. Now we compared and found that top model is cheaper. మేము దాన్ని చూసింది ఏంటంటే టాప్ లోడ్ కొంత తక్కువ రేట్ ఉంటుంది. And then down model is more expensive. ఫ్రంట్ లోడ్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. And then what the salesman was saying, అమ్మే వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం, the clothes will be down there in the bucket. అక్కడ బట్టలు కింద బకెట్ లోనే ఉంటాయి. And then you had every time you had to bend down and put it on top and bend down and put it on the top and bend down and put it on the top. ప్రతిసారి నువ్వు కింద ఉంగి తీసి పైన వేయాలి. ఆ విధంగా ప్రతిసారి down what is that down opening front that, load front load means you can just very very easy to put it inside. Front load ante kinda ante teeseyochu ventane. So my wife said it is good for me to bend and so that will do some exercise for me. Na bare em cheppindante ala aithe konni exercise kuda avutundi. And therefore it is good for me to bend down and get up and bend down and get up. That is okay. Kabatti aa vidham kinda nunchi prasari paike esukuna manchide. Then he didn't have anything to say. Aa tarvata ayane em cheppaledu. So you know, because the other person has bought and therefore you know you have to buy a new one. Kabatti vere vallu edo kottade konnaru kabatti nenu konali. Want to seek honor from people, respect from people. కాబట్టి మనం ప్రజల దగ్గర నుండి ఘనతని గౌరవాన్ని కోరుకుంటూ ఉంటాం. Oh, you are still, you know, somebody asked me what car you are using. కొంతమంది అడిగారు మీరు ఏ మోడల్ కార్ వాడతారు. I said I am using a first class original Maruti 800. నేను ఫస్ట్ క్లాస్ మారుతి 800 వాడుతున్నాను. ఫస్ట్ క్లాస్ మీన్స్ ద ఓల్డెస్ట్ మోడల్. ఫస్ట్ క్లాస్ అంటే పాతదని. As if I got cancer or something, he looked at me with such sympathy. Ayyo, as if I am going to die in next 2-3 weeks. Ante naaku edo cancer vachi nenu chachipothunattuga Maruti 800 a annattu chusaru. Thank God I did not seek his honor. Kabatti nenu ayin daggara nunchi vache gantana kaadu korukunnadi. Be free from people. కాబట్టి మనుషుల అభిప్రాయాల నుంచి మనం విడుదల పొందాలి. బీ ఫ్రీ ఫ్రమ్ పీపుల్. కాబట్టి మనుషుల నుంచి విడుదల పొందాలి. వెన్ గాడ్ వాంట్స్ యు టు హావ్ ఎ బెటర్ కార్, హైయర్ కార్, 2 cars 1 car, గాడ్ విల్ గివ్ యు దట్. కాబట్టి దేవుడు ఇంకా దానికంటే కొత్త మోడల్స్ ఇవ్వాలంటే ఒకటి ఇవ్వాలన్నా 2 cars ఇవ్వాలని దేవుడు ఇస్తాడు నీకు. బట్ యు వాంట్ టు బికమ్ యు నో మామనైజ్డ్ ఆర్ యు వాంట్ టు గెట్ రిచ్ మీన్స్ యు వాంట్ టు get more and more mammon. Mammon means not only money, but money, honor, respect, acceptance from the community, all these things are mammon. కాబట్టి సిరిని పొందడానికి మనం చూస్తాం కేవలం డబ్బు మాత్రమే కాదు, ఘనత, గౌరవం, సమాజం నుంచి లభించే హోదా, వీటన్నిటి కోసం మనం చూస్తుంటాం. Then it will be a trap. అది ఒక ఉరి. There is no end to that. దానికి అంతం అనేది ఉండదు. It will be a trap, my dear sisters. Listen to this. It's a trap. నా ప్రియమైన సహోదరులారా వినండి, అది ఒక ఉరి. Be free from people. మనుషుల యొక్క అభిప్రాయాల నుంచి విడుదల పొందండి. Be free from people. మనుషుల నుంచి విడుదల పొందండి. Bothered only about one thing. ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి. What does God think of me? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? Have that one opinion. కాబట్టి ఆయన యొక్క అభిప్రాయం కోసం చూడండి. Then it says you will have lot of harmful and foolish desires will come. ఆ విధంగా ధనం వెంట మనం పరిగెట్టినట్లయితే అవివేకములైన, హానికరములైన అనేక దురాశల్లో పడతాం. And then many various foolish desires will come. కాబట్టి అవివేకములైన దురాశలు వస్తాయి. And then you will do some decisions which are absolutely foolish. కాబట్టి ఎంతో అవివేకమైన, బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకుంటాం. You will come into foolish decisions. కాబట్టి ఎంతో బుద్ధిహీనమైన నిర్ణయాలు మనం తీసుకుంటాం. Then what will happen? Thirdly, it will lead you to ruin. కాబట్టి మిమ్మల్ని నాశనములోకి ముంచి వేస్తాయి. You know, remember that, dear sisters, dear brothers, this is the word of God. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా వినండి, ఇది దేవుని వాక్యం. This is not just cock and bull story. ఆ ఏదో పిట్ట కథలు కాదు నేను చెప్తుంది. This is not just a novel. ఏదో
నవలలు కాదు ఇది. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం. యు విల్ బి రూయిన్డ్. మీరు నాశనములోకి మునిగిపోతారు. అండ్ ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. నాట్ ఓన్లీ దట్ యు విల్ బి రూయిన్డ్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి రూయిన్డ్. నువ్వు నాశనం అయిపోవటమే కాదు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు. యువర్ చిల్డ్రన్ విల్ బి రూయిన్డ్. నీ పిల్లలు కూడా నాశనంలో మునిగిపోతారు. వి విల్ టాక్ అబౌట్ చిల్డ్రన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఆ తర్వాత వచ్చే దాంట్లో మనం పిల్లల గురించి మాట్లాడదాం. బికాజ్ యు హావ్ గాట్ సచ్ ఎ లాట్ ఆఫ్ మనీ. మనకి ఎందుకంటే అంత ధనం ఉంది కాబట్టి నీకు. యు నెవర్ సే నో టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు అడిగిన దానికి ఏది కాదని చెప్పం. బికాజ్ యు హావ్ గాట్ మనీ. ఎందుకంటే నీ దగ్గర అంత డబ్బు ఉంది. ఐ డోంట్ వాంట్ దిస్ షూ. I don't want this shoe. Shoes. నాకు ఈ బూట్లు కావాలి వద్దు అన్నారు అనుకోండి. I don't want the shoes. నాకు ఈ బూట్లు వద్దు. Because I have been using the same shoes for the last 6 months. ఎందుకంటే 6 నెలల నుంచి నేను అయ్యే బూట్లు వాడుతున్నాను. I want a new shoes. నాకు కొత్త బూట్లు కావాలి. Oh, is that so? You want a new shoes? నీకు కొత్త బూట్లు కావాలా? You want action shoes? నీకు యాక్షన్ బూట్లు కావాలా? Lotto shoes? Lotto కంపెనీ కావాలా? Action shoes is 3000. యాక్షన్ బూట్లు 3000. లోటో షూస్ 4000. లోటో 4000. Yes, I want లోటో షూస్. అవును, నాకు లోటో షూస్ కావాలి. Here is 6000 rupees. 4000 rupees. ఇదిగో 4000 తీసుకో. And you really don't know that you are sending your children straight to hell. కాబట్టి మీ పిల్లల్ని నేరుగా నరకానికి పంపిస్తున్నారని మీకు తెలియదు. Not even slowly, straight, fast passenger, express. నెమ్మదిగా కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పంపిస్తున్నాం మనం. డీలక్స్ సూపర్ ఎక్స్ప్రెస్, యు ఆర్ సెండింగ్ యువర్ చిల్డ్రన్ టు హెల్. సూపర్ ఫాస్ట్ డీలక్స్ ఎక్స్ప్రెస్ లో నేరుగా నరకానికి పంపిస్తున్నాం పిల్లల్ని. వెన్ ఐ వాంట్ టు ఆస్క్ డియర్ మదర్స్ హియర్ అండ్ డియర్ ఫాదర్స్ హియర్, వెన్ వాస్ ద లాస్ట్ టైం యు సెడ్ నో టు యువర్ చిల్డ్రన్. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్ని నేను అడుగుతున్నాను, ఎప్పుడు మీరు మీ పిల్లవాడికి చివరిసారిగా కాదు లేదని చెప్పారు? బ్లెస్డ్ ఆర్ యు ఇఫ్ యు హావ్ ద బోల్డ్నెస్ టు సే నో టు యువర్ చిల్డ్రన్. కాబట్టి లేదు కాదు అని మీరు ధైర్యంగా మీ పిల్లలకు చెప్తే మీరు ధన్యులు. అండ్ బ్లెస్డ్ ఆర్ ద చిల్డ్రన్ హియర్, యంగ్ పీపుల్ హియర్ టు సే yes, mommy, thank you, you are not giving me, thank you very much for that. అమ్మ నాకు నువ్వు ఇవ్వనందుకు వందనాలు అని ఎవరైనా ఇక్కడ చెప్పగలిగితే ఆ యవనస్తులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ యు యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ అండ్ చిల్డ్రన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ టు మీ. ఇక్కడ యవనస్తులు అయినా పురుషులు స్త్రీలు లేకపోతే చిన్న పిల్లలు, గాడ్స్ గ్రేస్ విల్ కమ్ అపాన్ యు, గాడ్స్ మర్సీ విల్ కమ్ అపాన్ యు, గాడ్స్ ప్రొటెక్షన్ విల్ కమ్ అపాన్ యు. దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క భద్రత మీ మీదకి దిగొస్తుంది. When you are crossing the road, the angels of God will protect you. మీ రోడ్డు దాటుతున్నప్పుడు దేవుని యొక్క దూతలు మిమ్మల్ని కాపాడతారు. When your friends wants to do some harm to you, it won't come anywhere near to you. మీ స్నేహితులు నీకు హాని చేయాలనుకున్నప్పుడు అది మీ దగ్గరికి రాకుండా చేస్తాడు. When your teachers who do not like you wants to do some harm, it will not affect you. ఒకవేళ మీ టీచర్లు మీరు మిమ్మల్ని ఇష్టపడకుండా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు చేయనీయకుండా చేస్తాడు. Because you have learned to listen to your mother. ఎందుకంటే మీ తల్లి మాట వినడానికి మీరు నేర్చుకున్నారు. Because you have learned to listen to your father. కాబట్టి మీ తండ్రి యొక్క మాటలు మీరు వింట ప్రారంభించారు. Please, I want to plead with you. Please do not destroy your children. కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను, దయచేసి మీ పిల్లల్ని పాడు చేయొద్దు. That is what it says here. అదే ఇక్కడ చెప్పబడింది. And verse 10, love of money is the sort of root of all sorts of evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. All types of అన్ని కీడులకు. Some by longing for it have wandered away from the faith. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. You know, morning in the first session we said if you do not have a good conscience you will wander from the faith. ఉదయకాలం మనం చూసాము, మంచి మనస్సాక్షిని కలిగినట్లయితే మన విశ్వాసం ఓడబద్దలైపోతుంది. Again Paul is saying that you will again wander from the faith if you do not hate money. ఇక్కడ మరలా పౌల్ చెప్తున్నాడు, మీరు ధనాన్ని ద్వేషించకుండా ఉన్నట్లయితే మరలా మీరు విశ్వాసం నుండి తొలగిపోతారు. And now I want to say that some of the practical issues and some of the practical issues regarding money. Mana anudina jeevithamlo dabbu ku sambandhinchi manam edurkone konni samasyala gurinchi nenu ippudu cheptanu. First, you had to flee from these things, it says in verse 11. ikkada 11th vachanam cheppabadindi, vittannit nundi meeru visarjinchali. From these things, paari povali. You had to run away from these things, vittinchi paari povali. When you run away from these things, vittinchi paari poyinappudu, you will be protected from all types of destruction and ruin. కాబట్టి రకరకాల నాశనముల నుండి చెడుతనం నుంచి మీరు తొలగించబడతారు. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 8. రోమా 13:8. హౌ మెనీ ఆఫ్ యు ఓబే దిస్ వర్స్? ఎంత మంది ఈ వచనానికి విధేయ చూపిస్తున్నారు? యు నో వి థింక్ దట్ ఇట్ ఇస్ ఆల్ లైట్ వర్సెస్, ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనం ఇదేదో తేలిగ్గా తీసుకుంటాం, ఇదేదో అంత ప్రాముఖ్యమైనది కాదని. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 8. రోమా 13:8. ఓ నథింగ్ టు ఎనీవన్ ఎక్సెప్ట్ టు లవ్ వన్ అనదర్. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఐ హావ్ గాట్ ఎ డెట్ టు లవ్ యు. నేను నిన్ను ప్రేమించే విషయంలో నేను రుణస్థుణ్ణి. దట్స్ ద రీజన్ ఐ హావ్ కమ్ హియర్. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ మీ టు కమ్ హియర్. నేను ఇక్కడికి రావడం అంత సులభమేం కాదు నాకు.
But because of my debt of loving you, that's why I came here. Memmalu preminche vishayam nenu inka runasthulni kabatti ikkadiki vachanu. And then I got a debt to everybody. You got a debt to love me. కాబట్టి నేను ఇక్కడ అందరిని ప్రేమించే విషయంలో రుణస్థుడిని, నన్ను ప్రేమించే విషయంలో మిమ్మల్ని ప్రేమించే విషయంలో రుణస్థుడిని. దట్స్ ఎ డెట్ విచ్ ఇస్ ఆల్వేస్ ప్రెసెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం రుణస్థులమే, ఒకరినొకరు ప్రేమించే విషయం. అదర్ దెన్ దట్ వి షుడ్ నాట్ హావ్ ఎనీ టైప్ ఆఫ్ డెట్స్. అంతకు మించి ఎటువంటి అప్పు మనకు ఉండకూడదు. వి షుడ్ నాట్ హావ్ ఎనీ టైప్ ఆఫ్ డెట్స్. ఎటువంటి అప్పు కూడా మనకు ఉండకూడదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు సిట్టింగ్ హియర్ హావ్ గాట్ డెట్స్. ఇక్కడ మీలో కూర్చున్న వారు ఎంత మంది అప్పులు కలిగి ఉన్నారు నాకు తెలియదు. అన్ఫార్చునేట్లీ ఐ హావ్ హర్డ్ దట్ ఈవెన్ సమ్ ఆఫ్ ది ఎల్డర్స్ హావ్ డెట్స్. దురదృష్టవశాత్తు నేను విన్నది ఏంటంటే కొంతమంది సంఘ పెద్దలు కూడా అప్పుల్లో ఉన్నారు. ఐ కెన్ టెల్ యూ మై టెస్టిమనీ టుడే, ఐ డోంట్ హావ్ ఈవెన్ 1 rupee డెట్. నాట్ ఇన్ డెట్. ఎందుకు నువ్వు అప్పుల్లో లేవని ఎవరైనా అడిగినట్లయితే దెన్ యూ షుడ్ నో, నీకు తెలియాలి. Because Bible says then you should not have any debts and you should not borrow money. Endukante meer appu kaligi undagoddu, meer appu teesukogoddu ani Bible cheptundi. Says in 22 chap Proverbs 22:7 Samethalu 22:7 the second part it says rendo bhagamlo, and the borrower becomes a lender slave. Appu cheyavadu appichina vaniki dasudu. Do you know that? Meeku telusa? If I borrow money from brother Ravindra, nenu dabbulu sahodaru daggara nunchi appuga teesukunte, and I borrow 10,000 or 1,000 rupees from brother Ravindra, 10,000 1,000 rupayalu sahodaru daggara nunchi teesukunte, then I become a slave to brother Ravindra. Nenu sahodariki dasunuga untanu. Understand that? Meeku ardhamainda? That is the word of God says. Ade devuni vakyam cheptundi. That is what the Holy Spirit has written here. Parishuddhaatma devudu akkada raayinchadu. So any of you who have got a debt is a slave to that particular person. Kabatti meelo evaraina appu kaligi unnatlayite aa vyaktiki meeru daasulu. And then you may tell me that brother, why we should not become slaves? Mari enduku manam daasulunga kaakoddu. It says in 1 Corinthians 7:23 modati korinthi 7:23 manam, you should know the reason for all these things. Kabatti vitannitiki కారణాలు మనం తెలుసుకోవాలి. దట్స్ రీజన్ యు షుడ్ స్టడీ గాడ్స్ వర్డ్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. యు వర్ బాట్ విత్ ఎ ప్రైస్ అండ్ డు నాట్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ మెన్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుండుడి. నౌ యు షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ మ్యాన్. కాబట్టి ఇప్పుడు మీరు మనుషులకు దాసులుగా ఉండకూడదు. వెన్ యు బారో మనీ ఫ్రమ్ అదర్స్ యు బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ మ్యాన్. ఇతరుల దగ్గర నుంచి నువ్వు డబ్బు అప్పుగా తీసుకుంటే ఆ వ్యక్తికి దాసుడిగా ఉంటావు. You should not be a slave to any human being. ఏ ఒక్క మనిషిని కూడా నీవు దాసునిగా ఉండకూడదు. But in this connection I want to clarify also, from the bank for a house or for a vehicle. బ్యాంక్ నుండి మనం అప్పు ఒక వాహనం గురించో ఇంటి గురించో తీసుకుంటాం. It is not a debt according to, you know, as it means in Romans 13:8. Roma 13:8 ప్రకారం రాయబడిన అప్పు కాదు అది. Because ఎందుకంటే if you do not pay back that particular house or the car would be belonging to the bank. ఒకవేళ బ్యాంక్ కు నువ్వు తిరిగి చెల్లించలేకపోయినట్లయితే ఆ వాహనం ఇల్లు వాళ్ళు తీసేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. Any time you are unable to pay that, they will carry the bank your car or your house. ఒకవేళ ఏ సమయంలోనైనా నువ్వు చెల్లించలేనట్లయితే నీ కారు ఇల్లు తీసేసుకుంటారు వాళ్ళు. And therefore it is not a debt. కాబట్టి అది అప్పు కాదు. Therefore you are free to borrow from the bank for a particular purpose. కాబట్టి ఒక ఇంటి కోసమో వాహనం కోసమో బ్యాంక్ నుంచే తీసుకోవచ్చు మనం. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అందులో తప్పేం లేదు. దాట్ ఇస్ లాఫుల్. అది చట్ట ప్రకారం కూడా. బట్ దట్ ఇస్ నాట్ ద బెస్ట్. కానీ అది శ్రేష్టమైనది ఏం కాదు. ద బెస్ట్ ఇస్ నాట్ టు బారో ఈవెన్ దాట్. శ్రేష్టమైనది ఏంటంటే అసలు అక్కడి నుంచి కూడా అప్పు చేయకపోవటం. దట్ ఇస్ ద బెస్ట్. అది శ్రేష్టమైనది అది. బికాస్ యూ విల్ బి బారోయింగ్ మేబీ 10 lakhs, దెన్ ఫైనల్లీ ఎండ్ అప్ పేయింగ్ 21 lakhs. ఎందుకంటే మీరు 10 lakhs అప్పు తీసుకుంటే మీరు చెల్లించేటప్పుడు 21 lakhs అయింది. అండ్ ద పీపుల్ విల్ సే అయ్యా ఇట్ విల్ హెల్ప్ యూ టు పే ద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్ దట్. యు నో దట్ ఇస్ లేటెస్ట్ రీజన్. కానీ ఇప్పుడు అందరు చెప్పేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లో తగ్గింది కదా ఇది తీసుకుంటే. ఓకే దట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. అది నీకు నీ దేవునికి సంబంధించింది. ఓకే దట్ ఇస్ లెఫ్ట్ టు యూ. అది నీకు సంబంధించిన విషయం. అండ్ దెన్ బట్ ఐ వాంట్ టెల్ యు దట్ ది ఐడియల్ ఇస్ నాట్ టు బారో. కానీ శ్రేష్టమైన విషయం ఏంటంటే అసలు అప్పు చేయకపోవటం. ఐ థాంక్ గాడ్ ఐ బిల్ట్ ఎ హౌస్, ఐ బాట్ ఎ కార్. నేను ఇల్లు కట్టుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను. అండ్ ఫర్ నథింగ్ ఐ బారోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. కాబట్టి నేను బ్యాంక్ నుంచి కూడా అప్పు తీసుకోలేదు. రాదర్ ద బ్యాంక్ మేనేజర్ ఇన్ అవర్ చర్చ్ అడ్వైస్ మీ, ప్లీజ్ డోంట్ బారో బ్రదర్. మా చర్చిలోని బ్యాంక్ మేనేజర్ దయచేసి అప్పు తీసుకోవద్దు బ్యాంకులోంచి అని చెప్పాడు. ఇఫ్ యూ వాంట్ ద లోన్ ఐ విల్ గివ్ యూ, నో ప్రాబ్లమ్. కమ్ టుమారో, ఐ విల్ ఫిల్ అప్ ఎవ్రీథింగ్, పుట్ ఎ ఫ్యూ సిగ్నేచర్స్ అండ్ బై ఈవినింగ్ విల్ గివ్ యూ ద డ్రాఫ్ట్. నిజంగా నీకు లోన్ కావాలంటే రేపు సాయంత్రం కల్లా నేనే ఇస్తాను, వచ్చి సంతకాలు పెట్టమన్నారు. ఐ విల్ బ్రింగ్ ద డ్రాఫ్ట్ టు యువర్ హోమ్ అండ్ గివ్ ఇట్ టు యూ. కాబట్టి మీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. బట్
కానీ బికాస్ యు ఆర్ ఎ బ్రదర్ ఇన్ ద చర్చ్ ఐ వాంట్ ఎంకరేజ్ యు బ్రదర్ డోంట్ బారో కాబట్టి నువ్వు సంఘంలో సహోదరుడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి బ్యాంకులో కూడా అప్పు చేయండి ఐ సెడ్ ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ ది అడ్వైస్ బ్రదర్ కాబట్టి దేవునికి వందనాలు మీరు ఇచ్చిన సలహాని బట్టి వందనాలు అని చెప్పాను సో ఐ సెడ్ ఐ వాంట్ బారో నేను అప్పు చేయను సో మీ అండ్ మై వైఫ్ సాట్ టుగెదర్ అండ్ కాలిక్యులేటెడ్ ద మనీ దట్ వి హావ్ కాబట్టి మేము ఇద్దరం కూర్చొని అసలు మాకు ఎంత డబ్బు ఉందో చూసుకున్నాం సో దెన్ వి సెడ్ ఓకే ఇట్ ఇస్ ద ఎస్టిమేట్ ఆఫ్ ది కాంట్రాక్టర్ వాస్ హియర్ కాబట్టి కాంట్రాక్టర్ ఇంత అని చెప్పాడు అండ్ దెన్ వి హడ్ టు కట్ ఆఫ్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్ కాబట్టి అక్కడ అది వద్దు అనుకున్నాం అండ్ దెన్ దే సెడ్ దట్ ఇస్ అన్నెసెసరీ దట్ ఇస్ లగ్జరీ నో నో ఫర్ దిస్ నో ఫర్ దిస్ నో ఫర్ దిస్ అది ఎందుకులే ఇది ఎందుకులే అనుకున్నాం కొన్ని అండ్ దెన్ ఇట్ కేమ్ డౌన్ టు వాట్ ఎవర్ మనీ దట్ వి హాడ్ కాబట్టి మొత్తానికి ఏం చేసాం అంటే మా దగ్గర ఎంత డబ్బు ఉందో దానికి అండ్ ఐ సెడ్ గో అహెడ్ అండ్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఆ విధంగా ఇల్లు కట్టుకున్నాం వెరీ ఇంపార్టెంట్ ఎంతో ప్రాముఖ్యమైనది సో ఐ యామ్ ఎ ఫ్రీ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి దాసుడిని కాదు ఐ యామ్ ఎ ఫ్రీ మ్యాన్ టుడే కాబట్టి ఇప్పటికి నేను ఎవరికి దాసుడిని కాదు beloved brothers and sisters kabatti na premaina sahodari sahodarlara why we borrow we wanted to make it make my you know there is a concept in civil engineering called elevation civil elevation for the house civil engineering lo oka vishayam untundi adi intiki elevation yeah the elevation for the house elevation intiki oka elevation anuntu you know what is elevation elevation ante enti elevation means honor seeking ఎలివేషన్ అంటే ఏంటంటే ఘనతను పొందటం ఇతరుల నుంచి దట్స్ ఆల్ అంతే ఎలివేషన్ మీన్స్ 100% ఆనర్ సీకింగ్ 100% ఇతరుల నుంచి ఘనత కోరుకోవటం సో ఐ డిస్కస్ విత్ మై ఇంజనీర్ నేను మా ఇంజనీర్ తో మాట్లాడాను ఇంజనీర్ తో సార్ ఇఫ్ యు పుట్ దిస్ టైప్ ఆఫ్ వాట్ ఇస్ దట్ వాట్ యు కాల్ ద టైల్స్ ఆన్ యువర్ వాల్స్ వెన్ పీపుల్ కమ్ ఓపెన్ ద గేట్ యు విల్ దే విల్ ఫైండ్ దిస్ బ్యూటిఫుల్ tiles there on top right up going up like Babylon I thought vaalle em chepparante asalu meeru ee rakamaina tiles vaadnatlayite ila gate teeyangalane vachina vaallandaru chusi adi ento adbhutanga undar antaru ani chepparu nenu naaku ventane babbulu anukuntunna and I said okay that's fine it looks so beautiful but then how much will you charge me extra for that aa sare chottani baane undu gaani intaki ento avutund ani adiganu and this was about 5 years ago ai samsaral kritam and he said 50,000 rupees only sir 50,000 maatrame ani cheppadu half a lakh ara lakh 50,000 rupees 50,000 rupayalu I said my dear sir please don't have any elevation దయచేసి ఎలివేషన్ లేవద్దు నాకు నో ఎలివేషన్ నాకు ఎలివేషన్ వద్దు ప్రైజ్ ది లార్డ్ ఐ సేడ్ 50,000 rupees in my estimate కాబట్టి 50,000 rupayalu తగ్గింది నాకు ఫర్ ద సేక్ ఆఫ్ ఆనర్ సీకింగ్ I would have like a foolish snares you know we heard about foolish desires అవివేకములైనా దురాశలు and then I would have been in debt today ఈ రోజు అప్పుల్లో ఉండేవాడు ఎన్ని పెడితే ఐ సెడ్ ఓ సార్ ఇట్ లుక్ జస్ట్ బ్లాంక్ వాల్ ఇదేదో మామూలుగా సాధారణమైన గోడవలే కనపడుతుంది ఇప్పుడు ఐ సెడ్ డజంట్ మ్యాటర్ అయినా పర్వాలేదు ఐ సెడ్ ఇఫ్ యు పుట్ ఎలివేషన్ ఒకవేళ ఎలివేషన్ పెడితే పీపుల్ విల్ అప్రిషియేట్ దట్ ఎలివేషన్ ఫర్ 2 weeks 2 వారాలు మాత్రమే బాగుంది అంటారు జనాలు అండ్ పీపుల్ విల్ ఫర్గెట్ ఇట్ ఆ తర్వాత వాళ్ళు కూడా మర్చిపోతారు ఇఫ్ ఐ డు నాట్ పుట్ ఎలివేషన్ ఒకవేళ ఎలివేషన్ పెట్టకపోయినా పీపుల్ విల్ లుక్ అట్ ది బ్లాంక్ వాల్ సాధారణమైన గోడను చూస్తారు అండ్ దెన్ దే వుడ్ సే వై సర్ లుక్ సో బ్యాడ్ ఏంటి ఇది ఎట్లా ఉంది అని అని చెప్తారు Why did you say that 50,000 you should have put up tiles there? ఏ ఉంది 50,000 పోతే పోయినా పెట్టాల్సింది అంటారు. How many weeks they will say? ఎన్ని వారాలు చెప్తారు వాళ్ళు కూడా? 2 weeks. 2 వారాలు అది కూడా. Praise the Lord. For 2 weeks. అది కూడా 2 వారాలే చెప్పేది. Then what will happen? They will తర్వాత ఏమవుతుంది? What will happen? ఏమవుతుంది? They will forget about it. వాళ్ళు కూడా మర్చిపోతారు. Now no one says about it. ఆ తర్వాత దాని గురించి అసలు ఎవరు మాట్లాడరు ఇంకా. My beloved brothers and sisters, please understand. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా అర్థం చేసుకోండి. For honor seeking ghanata ghanata kosam they want to conduct a wedding oka pelli cheskovalanukuntaru you want to borrow money dabbulu appu theeskoni cheyalanukuntunnava when I wanted to have my wedding oka na pelli cheskovalanukuntunnaru I said I will not borrow any money whatever money I have we will have the wedding kabatti na daggara enta dabbulu unte dantone cheskuntanu and I could not afford a biryani nenu biryani pettaleni paristhilo unnanu I could afford only just some biscuits and tea nenu biscuitlu tea maatrame ivagaligaanu yeah any problem for you meeku em samasya ala isthe I had no problem. నాకేం సమస్య లేదు. And my bride did not have any problem. ఆమె కూడా ఏం సమస్య లేదు. And I know the Holy Spirit doesn't have any problem. పరిశుద్ధాత్మ కూడా ఎటువంటి సమస్య లేదు. Then who else should I worry? ఇంకెందుకు మరి ఎవరి గురించి ఆలోచించాలి? I don't have to worry about anybody else. ఇంకా ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. Beloved brothers and sisters, be free from men.
కాబట్టి మనుషుల అభిప్రాయాల నుంచి మనం విడుదల పొందాలి. ఫర్ ఆనర్ సీకింగ్, ఆనర్ సీకింగ్, ఘనత కోసం, ఘనత కోసం. ఐ వాంట్ టు షో యు ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎ వుమన్ హూ డిడ్ నాట్ సీక్ ఆనర్. ఒక స్త్రీని మీకు చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో, ఆమె ఘనత కోసం చూడలేదు. ఓకే, లెట్స్ ప్లీజ్ రీడ్ బ్రదర్ లెవిటికస్ చాప్టర్ 12. లేవీ కాండం 12. లెవిటికస్ చాప్టర్ 12 వర్స్ 6. లేవీ కాండము 12:6. ఓకే, లెవిటికస్ చాప్టర్ 12:6. కెన్ సంబడి రీడ్ దట్? లేవీ కాండం 12:6. యా. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైన్ను, తెల్ల గువ్వనైన్ను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యద్దకు తీసుకుని రావలెను. సో ఇట్ సేస్ దట్ యు సీ వెన్ ఎ న్యూ బోర్న్ ఇస్ డెలివర్డ్ ఫర్ ఎ వుమన్, ఒక స్త్రీ ఒక కుమారుణ్ణో కుమార్తెనో కన్నట్లయితే, ఇట్ సేస్ దేర్ షుడ్ బి షీ షుడ్ ఆఫర్ ఎ 1 ఇయర్ ఓల్డ్ ల్యాంబ్ అండ్ ఎ యంగ్ పిజన్ ఆర్ ఎ టర్టిల్ డవ్ ఫర్ ఎ సిన్ ఆఫరింగ్. దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా ఒక పౌరపు పిల్లను, తెల్ల గువ్వనైనను ఇవ్వాలి. బట్ గాడ్ ఇస్ సో కైండ్, కానీ దేవుడు ఎంతో కనికరం గలవాడు. సేస్ ఇన్ వర్స్ 8, 8వ వచనంలో, ఇఫ్ షీ కెనాట్ అఫోర్డ్ ఎ ల్యామ్, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, షీ కెన్ జస్ట్ టేక్ 2 టర్టిల్ డవ్స్ ఆర్ 2 యంగ్ పిజన్స్ అండ్ ఆఫర్. ఆమె రెండు తెల్ల గువ్వలను రెండు పౌర పిల్లలను దహన బలిగా ఇవ్వచ్చు. 1 ఫర్ ద బర్న్ట్ ఆఫరింగ్, 1 ఫర్ ది సిన్ ఆఫరింగ్. ఒకటి దహన బలి, ఒక పాప పరిహారార్థ బలి. యు నో గాడ్ ఇస్ సచ్ ఎ గుడ్ గాడ్ వి హావ్. ఎంత కనికరం కలిగిన మంచి దేవుడు. What a good God we have. ఎంత కనికరం కలిగిన దేవుడు. God said there may be rich people who can afford a lamb and doves. కాబట్టి ధనవంతులు ఉంటారు, వాళ్ళు గొర్రె పిల్లలు ఇవ్వచ్చు, గువ్వలను ఇవ్వచ్చు, పౌరాలను ఇవ్వచ్చు. You know, in the church we don't have socialism. కాబట్టి సంఘంలో మనకి ఈ సోషలిజం అనేది లేదు. We don't have socialism. మనకి సోషలిజం లేదు. Everybody should have equal salary, equal house. That is communism. అందరికీ కూడా ఒకే రకమైన ఇల్లు ఉండాలి, ఒకటే జీతం ఉండాలి, అది కమ్యూనిజం. అది Everybody should have only because the elder has only 8 మారుతి 800, ఎవ్రీబడి షుడ్ హావ్ ఓన్లీ మారుతి 800. సంఘ పెద్దకి మారుతి 800 ఉంది కాబట్టి అందరికి అదే కారు ఉండాలి. దిస్ ఇస్ కమ్యూనిజం. అది కమ్యూనిజం. అది దిస్ ఇస్ నాట్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవత్వం కాదు. దేర్ మే బి పీపుల్ హూ ఆర్ వెరీ 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 రిచ్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఎంతో ఎంతో ధనవంతులు ఉండొచ్చు. దట్స్ ద రీజన్ వై జీసస్ గాడ్ సెడ్ యు కెన్ హావ్ లాంబ్ అండ్ టర్టిల్ డవ్స్ అండ్ పిజన్స్. అందుకే మీరు గొర్రె పిల్లను ఇవ్వచ్చు, మీరు పావునాన్ని ఇవ్వచ్చు, తెల్లగవ్వను ఇవ్వచ్చు. బట్ దేర్ ఆల్సో మే బి వెరీ పూర్ పీపుల్. కానీ ఎంతో పేదవాళ్ళు కూడా ఉండొచ్చు. దేర్ ఆర్ పీపుల్ హూ ఎర్న్ 1 lakh రూపీస్ ఎ మంత్. నెలకు 1 lakh రూపాయలు సంపాదించేవాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ ఓన్లీ 3000 రూపీస్ ఎ మంత్. నెలకు 3000 సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు. బోత్ ఆర్ ఫ్యామిలీస్ అండ్ బోత్ ఆర్ brothers and sisters in the church, they have wonderful fellowship. Valandaru kuda sangamlo adbhutamaina sahodari sahodarulu ento manchi sahavasam kaligi untaru. One is a PhD, another is a 8th grade failed. Okaremo PhD chesaru, okaremo 8th taragate fail ayyaru. In our church in Vellore we have got PhDs. Ma Vellore sangamlo PhD chesina vallu unnaru. We have got people who are earning around 2 lakhs per month. Nelaku 2 lakhalu sampadiche vallu unnaru. And there are people who cannot even read Tamil in the church. Kanisam tamil kuda chadavana vallu unnaru sangam. There are people who are earning only 5000 rupees a month. నెలకు 5000 కూడా సంపాదించేవాళ్ళు ఉన్నారు. But we have got continuous fellowship. కానీ మేము నిరంతరం సహవాసాన్ని కలిగి ఉన్నాం. We have glorious fellowship. ఎంతో మహిమకరమైన సహవాసాన్ని కలిగి ఉన్నాం. Beloved brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులు, God doesn't say that everybody should earn only 5000 rupees a month. కాబట్టి అందరూ కూడా నెలకు 5000 సంపాదించాలని దేవుడు చెప్పలేదు. From this verse itself it is very clear. ఈ వచనం నుంచి ఎంతో స్పష్టంగా ఉంది. Now turn to Luke chapter 2 verse 24. ఇప్పుడు లూకా 2:24 మనం చూసినట్లయితే, లూక్ చాప్టర్ 2:24, లూకా 2:24, లూక్ చాప్టర్ 2:24, వాట్ డస్ ఇట్ సే? లూకా 2:24 ఏం చెప్తుంది? దిస్ ఇస్ అబౌట్ ద సాక్రిఫైస్ విచ్ మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ డిడ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసు తల్లి అయిన మరియా ప్రభు కోసం ప్రతిష్ట చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన, వాట్ డిడ్ షీ ఆఫర్? ఏమి ఆమె అర్పించింది? వర్స్ 23, 20 తెలుగులో 2:24 కలిసిన్నాయి. మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ట చేయబడాలని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయన ప్రభుకు ప్రతిష్ఠించుకు ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పినట్టు గువ్వల జతనైనా రెండు పావురపు పిల్లలైనా బలిగా నర్పించుటకును ఆమె ఎంతో బేదరాలైన Joseph and Mary, it was a poor family. మరియ యోసేపులు ఎంతో బేదవాళ్ళు. And they knew, it says in Leviticus chapter 12 two options are given. Levi 12 lo manam chusinatlayite akkada rendu empikalu unnai. If you are a rich person, lamb, turtle doves and pigeon. Nivu dhanavantudu vaithe oka gorre pillanu tella govvanu pavura nivochu. If you are a poor person, only a pigeon and a dove.
నువ్వు పేదవాళ్ళు అయితే గువ్వల జతనైనా పావురపు పిల్లలనైనా బలిగా ఇవ్వచ్చు. మేరీ కుడ్ హావ్ బారోడ్ మనీ ఫ్రమ్ సంబడీ ఎల్స్ ఫర్ ది ఆనర్ సీకింగ్ అండ్ ఆఫర్డ్ ఎ ల్యాంబ్. కావాలంటే మరియా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఒక గొర్రెపిల్ల తీసుకొని అందరు చూసేటట్లు చేయొచ్చు. షీ సెడ్ షీ వాజ్ రిమైండెడ్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 22 verse 7. సామెతలు 22:7 ఆమె జ్ఞాపకం చేసుకుంది. I should not become a slave of any man. నేను ఏ మనిషికి దాసురాలుగా ఉండకూడదు. What did she say to angel Gabriel? గాబ్రియేలు కి ఏం చెప్పిందామె? I am thy bond slave. నేను నీ దాసురాలను. I am your bond slave, oh God. ఓ దేవా, నేను నీ దాసురాలను. Therefore she didn't want to become a slave to a man by borrowing money and offer as a lamb so that she could get some respect and honor from in the community. కాబట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆ గొర్రె పిల్లని ఇచ్చి ఇతరులకు దగ్గర ఘనత కోసం ఆమె చూడలేదు. Get the spirit of what Mary did. కాబట్టి మరియా ఏదైతే చేసినటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం. Do not borrow money for the honor, for the sake of honor. కాబట్టి ఏదో ఇతరుల నుంచి ఘనత పొందడానికి అప్పు చేయొద్దు. About various ceremonies we have and you pay gifts, you give gifts to people. కాబట్టి రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఆ సందర్భాల్లో మనం బహుమతులు ఇస్తూ ఉంటాం. యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ వెడ్డింగ్, ఒకవేళ ఒక పెళ్లికి వెళ్తున్నావు, అండ్ దెన్ యు వాంట్ గివ్ ఎ గిఫ్ట్, నువ్వు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నావు, దెన్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు, నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ పే వాట్ ఎవర్ యు కెన్, వాట్ ఎవర్ యు కెన్ అఫోర్డ్. కాబట్టి నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే ఇవ్వు, అండ్ చీర్ఫుల్లీ, సంతోషంగా ఇవ్వు, అండ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. కాబట్టి మరలా నువ్వేమీ ఆశించకుండా నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే ఇవ్వు. ద థర్డ్ పాయింట్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ మూడో విషయమే సమస్య. సే ఓకే, ఇఫ్ ఐ గివ్ అ గిఫ్ట్ ఆఫ్ 500 rupees అండ్ వెన్ మై సన్స్ వెడ్డింగ్ షీ విల్ గివ్ మీ 550 or 1,000 rupees గిఫ్ట్. ఇప్పుడు నేను 500 ఇస్తున్నాను, మరి మా అబ్బాయి పెళ్ళప్పుడు 500 కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ ఇస్తారా అని ఆలోచించకూడదు. వెన్ మై సన్ గాట్ మ్యారీడ్, మా అబ్బాయి పెళ్లి జరిగినప్పుడు సంబడీ సెడ్, బ్రదర్ వీ షుడ్ రైట్ డౌన్ హూ హ్యాస్ గివెన్ వాట్, అంటే ఎవరు ఎంత ఇచ్చారని రాసుకోవాలని చెప్పారు. ఐ సెడ్, వై, ఎందుకు? ఐ డోంట్ వాంట్ దట్, నాకు అవసరం లేదు అది. వై డు యు వాంట్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దట్, ఎందుకు అది మొత్తం జాబితా ఎందుకు రాయాలి? బ్రదర్ దెన్ ఓన్లీ యు కెన్ గివ్ బ్యాక్. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ఎంత ఇస్తారో తెలిస్తే మనం అంత ఇవ్వచ్చు మళ్ళీ. ఐ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు గివ్ బ్యాక్ అట్ ఆల్, ఎనీథింగ్, నేను అసలు ఏమి ఇవ్వను తిరిగి. ఇఫ్ ఎనీబడి హస్ గివెన్ మీ ఎక్స్పెక్టింగ్ దట్ వి విల్ గివ్ ఇట్ బ్యాక్, హి ఇస్ అ ఫూల్. కాబట్టి ఎవరైనా నేను మరలా తిరిగిస్తారని నాకు ఇస్తే అతను బుద్ధిహీనుడు. ఐ విల్ నాట్ మేక్ ఎనీ లిస్ట్. కాబట్టి నేను ఏ జాబితా చేసుకోను. ఈవెన్ టుడే ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ వాట్. కాబట్టి ఈ రోజు కూడా ఎవరు ఏమి ఇచ్చారు ఎంత ఇచ్చారు నాకు తెలియదు. దెన్ మై సన్ మేడ్ ఎ లిస్ట్. తర్వాత మా అబ్బాయి ఒక జాబితా చేసుకున్నాడు. ఐ సెడ్, మై సన్, వై ఆర్ యు మేకింగ్ దిస్ లిస్ట్, నువ్వు ఎందుకు ఇలా రాసుకుంటున్నావు అని చెప్పి. హి సెడ్, పాపా, ఐ వాంట్ గివ్ అ థాంక్ యూ నోట్ టు ఆల్ దోస్ పీపుల్. కాబట్టి అందరికి నేను వాళ్ళకి వందనాలు చెప్పాలని రాసుకుంటాను. హి సెడ్, దట్స్ ఫైన్, ఇఫ్ యు వాంట్ గివ్ అ థాంక్ యూ నోట్ టు దెం దెన్ ఇట్స్ దట్స్ ఫైన్. కాబట్టి అంతవరకు మనం వాళ్ళకి వందనాలు చెప్పాలని చెప్పొచ్చు. నెవర్ మేక్ ఎ లిస్ట్ సో దట్ యు కెన్ గివ్ ఇట్ బ్యాక్ ద సేమ్ అమౌంట్ ఆర్ 1 రూపీ మోర్. కాబట్టి నువ్వు అంతో లేకపోతే 1 రూపాయి కలిపి ఇవ్వాలని ఒక జాబితాలు చేసుకోవద్దు. దీస్ ఆర్ ద dirty, nasty traditions we have in our society. కాబట్టి ముఖ్యంగా మన సమాజంలో ఉన్న ఎంతో చెడ్డ అలవాట్లు ఇవి. Recently I heard that in Tamil Nadu villages, I don't know whether in Andhra also. Tamil Nadu gramallo ee vidhanga jarugutunnanu nenu vinnanu, Andhralo jarugutunna ledo. If a family is in real financial crisis, oka kutumbam nijanga aarthika samasyallo koorukoni poyite flex board, vallu oka flex board lo raasi pedtaru for some reason, ఏదో ఒక కారణాన్ని బట్టి. I'll say for ear boring ceremony, వాళ్ళు చెవులు కుట్టే కార్యక్రమం. Ear boring ceremony, చెవులు కుట్టే కార్యక్రమం. Memorial service for my grandmother, లేకపోతే మా నాయనమ్మ జ్ఞాపకార్థ కూడిక. Some silly reason they will invent. ఏదో ఒక చిన్నది, అసలు ఒక పెద్దది విషయం కాకపోయినా దాన్ని ఒక కార్యక్రమం లాగా పెడతారు. ఐ సెడ్, బ్రదర్, వాట్ ఇస్ దిస్, వై ఆర్ దే డూయింగ్ ఆల్ దిస్, ఎందుకు ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారంటే. బ్రదర్, దిస్ ఇస్ ఎ మనీ మేకింగ్ రాకెట్. ఈ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి. బికాస్ దిస్ ఫ్యామిలీ ఇస్ ఇన్ డైర్ నీడ్, మేబీ హీ నీడ్స్ సమ్ 50,000 rupees. ఎందుకంటే ఈ కుటుంబానికి ఎంత అవసరం ఉంది, ఒక 50,000 కావాలి ఇప్పుడు. మేబీ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ కమింగ్ అప్, ఆర్ దేర్ ఇస్ సంథింగ్ కమింగ్ అప్, అండ్ దేర్ఫోర్ దే నీడ్ టు మేక్ సమ్ మనీ. ఏదో పెళ్లి చేయాలో, ఏదో అవసరం ఉంది వాళ్ళకి, మరి డబ్బులు కావాలి. సో ఆల్ దీస్ పీపుల్ విల్ కమ్ ఫర్ దిస్ సెరమనీ. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు పిలిచారు కాబట్టి దే విల్ ఆల్ గివ్ మనీ. వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు. అండ్ హీ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఆ తర్వాత ఎంతో డబ్బులు వస్తాయి. Beloved brothers and sisters, have nothing to do with these things. కాబట్టి ఇవన్నీ మనం ఎంతో దూరంగా ఉండాలి వీటికి. Come out of all this.
కాబట్టి ఇటన్నిటి నుంచి బయటికి రావాలి. కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఇటన్నిటి నుంచి. అండ్ సర్టెన్ ట్రెడిషన్స్ వేర్ యూ కెనాట్ ఈవెన్ బి అ పార్ట్ ఆఫ్ దాట్. కొన్ని సాంప్రదాయాలకు అయితే మనం అసలు వాటిలో మనం వెళ్ళకూడదు కూడా. రీసెంట్లీ సమ్ వన్ సంబడి ఇన్వైటెడ్ అస్ ఫర్ దేర్ గర్ల్ అచీవ్డ్ యూనో మెచ్యూరిటీ. ఒక అమ్మాయి పుష్పావతి అయిందని ఒక కార్యక్రమానికి పిలిచారు. And immediately they said, sir, please come, ceremony. దయచేసి రండి అని చెప్పారు. Then I discussed with my wife. నా భార్యతో మాట్లాడాను. And then I discussed with one of the brothers who came home. I said, what is this, brother? ఏంటి ఇదంతా అని నేను మాట్లాడాను. He said, brother, this is all wretched customs that they have. కాబట్టి ఇది ఎంతో నీచమైన సాంప్రదాయాలు ఇవన్నీ. I said, we have got nothing to do with that. కాబట్టి వీటితో మనం వీటిలో మనం పాల్గొనకూడదు. I said, if you want fees for your child to go to school, I will give you. ఒకవేళ మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలని నేను ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ బై ద యూనిఫామ్ ఫర్ యువర్ చైల్డ్ ఐ విల్ గివ్ యు, డోంట్ గివ్ ఇట్ బ్యాక్ టు మీ. మీ పిల్లలకి యూనిఫామ్ కావాలంటే నేను ఇస్తాను, మళ్ళీ తిరిగి చెల్లించు. బట్ ఐ విల్ నాట్ కమ్ ఫర్ సచ్ సెరమనీస్. కానీ వీటికి నేను రాను. వెన్ రీసెంట్లీ ఐ హర్డ్ అనదర్ వన్, దట్ ఇస్ వెన్ ద బ్రైడ్ బికమ్స్ ప్రెగ్నెంట్ అండ్ వెన్ షీ గోస్ టు ద హర్ హౌస్ దేర్ ఇస్ అ సెరమనీ ఫర్ దట్. ఆ తర్వాత శ్రీమంతం. శ్రీమంతం, కరెక్ట్ 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 సెరమనీ ఫర్ దాట్. శ్రీమంతానికి ఒక కార్యక్రమం. ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ గట్ సమ్ ప్రాబ్లమ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ హర్ టు ద హాస్పిటల్, దాట్ ఇస్ కరెక్ట్. ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇఫ్ దాట్ ఈస్ అ శ్రీమంతం దెన్ దాట్ ఈస్ ఓకే. అలా జరిగితే మంచిదే. బట్ అదర్వైజ్ ట్రైంగ్ టు మేక్ ఎ కస్టమ్ అవుట్ ఆఫ్ దాట్, ట్రెడిషన్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ దెన్ ట్రై టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ దాట్. ఒక ఏదో ఒక కార్యక్రమం లాగా చేసి దాని నుంచి డబ్బులు సంపాదించుకోవటం ఏంటి ఇదంతా? Is it in the scriptures? అది లేఖనానుసారమా? Beloved brothers and sisters, come out of all this. కాబట్టి ఇటన్నిటి నుంచి మనం బయటికి రావాలి. And don't be a slave to money and don't be a slave to people. కాబట్టి మనుషులకు కానీ డబ్బుకు కానీ మనం దాసులుగా ఉండకూడదు. And be very careful about financial transactions in the church. కాబట్టి సంఘములో కూడా డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You know, I'm not talking about the money box and the offerings in the church. No. లేకపోతే సంఘంలో కానుకలు పెట్టిన కానుకలు వేయటం వాటి గురించి కాదు మాట్లాడేది. That is two brothers take care of that and proper accounts is made and auditing is done. That is okay. ఆ విషయంలో కొంతమంది సహోదరులు బాధ్యత వహిస్తారు, దానికి లెక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. It should always be handled by two people, not by one person. అది ఎప్పుడు కూడా కనీసం ఇద్దరు నిర్వహించాలి దాన్ని. Two people who have proved their faithfulness, they have to do that. కాబట్టి ఎవరైతే నమ్మకంగా ఉంటారు అని అందరి చేత పిలువబడతారు వాళ్ళు. It should be used only for purposes for the church. Public purposes. కేవలం సంఘ కార్యక్రమాలకు మాత్రమే వాటిని ఉపయోగించాలి. And not for any individual purposes. ఏదో వ్యక్తిగతమైన అవసరాలకు కాదు. Yeah, that is very important. అది ఎంతో ప్రాముఖ్యం. But I am not talking about that. దాని గురించి కాదు ఇప్పుడు. I am talking about financial transactions in the church. Recently I heard something. ఆ సంఘములో ఇచ్చి పుచ్చుకోటాలు జరుగుతూ ఉంటాయి, నేను ఒక కథ విన్నాను. I asked a brother, you have paid this much of money to this particular person. You have paid this much of, you know, 5 lakhs or something to this particular brother in the church. కాబట్టి సంఘంలో ఒక సహోదరుడికి 5 లక్షలు అలా ఇచ్చావా? And then I said, did you register that? దాన్ని మీరు రాసుకున్నారా? Did you get a receipt for that? దానికి ఒక రసీదు ఉందా? No brother. ఆ లేదన్నాడు. Why? ఎందుకు? I said why? ఎందుకు? Oh, he's a brother in the church. No. ఆయన సంఘంలో సహోదరుడు కదా. He's a brother in the church. No. సంఘంలో సహోదరుడు కదా. So brother. కాబట్టి సహోదరుడు brother. సహోదరుడు. I said, if that brother dies tonight, ఒకవేళ ఆ సహోదరుడు చచ్చిపోయాడు అనుకోండి, and the wife doesn't know anything about it, ఆ భార్యకి ఏమీ తెలియదు, even if she knows and she can act as if she doesn't know, ఆమెకి తెలిసినా తెలియనట్టే ఉంటుంది, then what will you do? నువ్వు ఏం చేస్తావు అప్పుడు? Oh brother, don't tell me all this. అయ్యన్నీ జరగా అట్లా చెప్తున్నాను. Brother, please don't be so foolish. బుద్ధిహీనంగా ఉండొద్దు. Don't be so foolish. బుద్ధిహీనంగా ఉండొద్దు. You know that, you know, giving to somebody this much of money without any type of proof. ఏ రసీదు లేకుండా ఇంత డబ్బులు ఇవ్వటం. Don't do these things. ఇవన్నీ చేయొద్దు మీరు. And then I heard another person. ఇంకొక వ్యక్తి నుంచి విధంగా విన్నాను. He gave his property, his land, all the original papers to another brother. యాతను అతని దగ్గర ఉన్న భూములు ఆ పట్టాలన్నీ వేరే సహోదరుడి దగ్గర పెట్టాడు, ఒరిజినల్ అన్ని. Again I asked, do you have any did you register that, did you have any, do you have any proof for that? దానికి ఆయనకి ఇచ్చినట్టు నువ్వు ఏమైనా రసీదు తీసుకున్నావా? He said, no brother, no. ఆయన సహోదరుడు కదా. Brother, church is not for this.
Church is not for all this. సంఘం అంటే ఇవన్నీ చేయడానికి కాదు. Church is not for doing your financial dealings. ఆ సంఘం అంటే మీరు ఈ ఆర్థిక లావాదేవీలు జరుపుకునే ప్రదేశం కాదు. How will you deal with outsiders? బయట వాళ్ళతో ఎలా చేస్తారు మీరు? Like that you had a deal with the brothers in the church also. Same rule applies. సంఘంలో సహోదరులైనా మనం అవే పాటించాలి. Otherwise the fellowship will be broken after some time. లేనట్లయితే కొన్ని రోజుల తర్వాత నీ సహవాసం పోతుంది. Some misunderstanding will come. ఏదో ఒక అబద్ధాలు వస్తాయి మధ్యలో. Then problems will come. అప్పుడు సమస్యలు వస్తాయి. So don't do these things. కాబట్టి ఇవన్నీ చేయొద్దు మీరు. The business transactions be very very careful. వ్యాపార సంబంధమైన లావాదేవీలన్నీ కూడా చట్టప్రకారం ఉండాలి. I avoid if someone asks brother I would like shall I join with that particular brother in his business. ఎవరైనా నన్ను అడిగితే ఆ సహోదరుడు వ్యాపారం ఉంది కదా అందులో నేను చేరొచ్చా అని అడిగితే ఐ వుడ్ సే గో అండ్ జాయిన్ విత్ అన్ అన్బిలీవర్ డోంట్ జాయిన్ విత్ ఎనీ బిలీవర్ ఆర్ ఎస్పెషలీ ఇన్ ద చర్చ్ ప్లీజ్ డోంట్ జాయిన్ అవిశ్వాసులతో మీరు కలిసి పనిచేయండి లేకపోతే వేరే చర్చ్ సంఘంలోని విశ్వాసులతో చేయండి కానీ మన సంఘంలోని విశ్వాసులతో చేయొద్దు బికాజ్ సమ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఏ ఒకటి వస్తాయి మధ్యలో అండ్ దెన్ యువర్ ఫెలోషిప్ విల్ బి ఎఫెక్టెడ్ ఆ తర్వాత మీ సహవాసం కోల్పోతారు సమ్ ఫెలోషిప్ విల్ బి ఎఫెక్టెడ్ మీ మధ్యలో సహవాసం ఇబ్బంది పడుతుంది సడన్లీ యు మే గెట్ అనదర్ జాబ్ అండ్ యు మే రిసైన్ అండ్ గో అనేక ఏదో ఉద్యోగం వచ్చిందని నువ్వు రాజీనామా చేసి వెళ్తావు అండ్ దెన్ దిస్ బ్రదర్ విల్ బికమ్ అప్సెట్ విత్ యు ఆ తర్వాత నీ మీద కోపంగా ఉంటాడు దెన్ హి విల్ గో టు ది ఎల్డర్ బ్రదర్ దిస్ ఫెలో హస్ ఆల్మోస్ట్ హాఫ్ ఫినిష్డ్ హిస్ వర్క్ అండ్ నౌ హి హస్ లెఫ్ట్ అండ్ గాన్ సంగ పెద్ద దగ్గరికి వచ్చి ఇన సగమే పని చేసి వెళ్ళిపోయాడు మధ్యలో అని చెప్తాడు అండ్ నౌ ది ఎల్డర్ హస్ టు కాల్ ది పంచాయత్ అండ్ ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లం సంగ పెద్ద అందనేది పంచాయతీ చేయాలి all these problem why all this problem asal enduku ivanni and then if you are working for a believers vishwasulu kosam meer pan chestunnatlayite there are sometimes brothers who help me in something some work akonni saalu kontha mandi nenu panche naaku sahayam chesaru you know, I do not know all the works endukante nenu anni cheyalenu and therefore some electrical work some plumbing work electrical pani plumbing pani cheyali there is nothing wrong in if the brothers are offering and they are coming and helping you ochi manaku vallu pan chesthe tappem ledhu do not get it free kaani uchitanga manam teesukokoddu vallu sevalu pay him more than what he would get for the same work adhe pani baita chesthe entha ostundo antakanna ekku ivvali manam I remember once work was done by one of our brothers okkari maa intlo plumbing work mana sahodaru chesadu it took less than 2 hours 2 గంటల కంటే తక్కువ పని అది 2 అవర్స్ 2 గంటలు లెస్ దన్ 2 అవర్స్ 2 గంటల కంటే తక్కువ ఐ పేడ్ హిమ్ 500 రూపీస్ నేను 500 ఇచ్చాను హి సెడ్ నో బ్రదర్ ప్లీజ్ 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 దయచేసి ఇంతెద్దు ఇవ్వొద్దన్నాడు ఐ సెడ్ ఐదర్ యు యాక్సెప్ట్ ఇట్ అదర్వైస్ ఐ విల్ నెవర్ కాల్ యు అగైన్ ఫర్ ఎనీ వర్క్ తీసుకో నువ్వు తీసుకోలేదంటే అసలు నేను మళ్ళీ పిలవనని చెప్పాను ఐ విల్ నెవర్ కాల్ యు అగైన్ నేను మళ్ళీ నిన్ను పిలవను ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ దయచేసి తీసుకో సెడ్ బ్రదర్ దట్ వాస్ సచ్ ఎ సింపుల్ వర్క్ అండ్ ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ 2 అవర్స్ వై ఆర్ యు గివింగ్ మీ దిస్ మనీ చాలా చిన్న పని 2 గంటల ఎందుకు చేస్తున్నావు ఐ సెడ్ దట్ ఇస్ వాట్ ది బైబిల్ సేస్ అదే బైబిల్ చెప్తుంది we should give much more kaabatti mana inka ekku ivvali because you are he is a brother in the church endukante sangamlo sahodaru kaabatti he is my brother who has been washed by the blood of Christ as I am washed by the blood of Christ kaabatti kristu raktham nenu kadagabadinatlu ga ayana kuda kadagabaddadu so I should respect him kaabatti nenu gauravinchali I cannot say he is a brother in the church ayana sangamlo sabbidu kada okay you have done something for the for the elder okay blessings will god bless you god will bless you nu sanga pedda kosam pan chesavuga devudu ninnu divinchunu gaaka I am the elder నేను సంఘ పెద్దని మై బ్లెస్సింగ్స్ విల్ బి దేర్ నా ఆశీర్వాదం నీకు ఉంటుంది షట్ అప్ ఆ విధంగా చేయకూడదు ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ది ఎల్డర్ దెన్ యు హావ్ టు పే 100 రూపీస్ మోర్ ఒకవేళ నువ్వు సంఘ పెద్దవని నువ్వు అనుకుంటుంటే ఇంకా 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి వేరే వాళ్ళకి దట్ ఇస్ రైచియస్నెస్ అదే నీతి అంటే దట్ ఇస్ ఫెయిత్ఫుల్నెస్ అదే నమ్మకత్వం అంటే అండ్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది అండ్ దోస్ ఆఫ్ యు హావ్ గాట్ ఎ బాస్ యాస్ ది బిలీవర్ ఇన్ ది చర్చ్ కాబట్టి సంఘములో యజమానుడిగా ఒక విశ్వాసి కింద మనం పనిచేస్తుంటే రెస్పెక్ట్ హిమ్ మచ్ మోర్ కాబట్టి ఎక్కువగా మనం గౌరవించాలి ఇంకా రెస్పెక్ట్ హిమ్ మచ్ మోర్ ఎక్కువ గౌరవించాలి ఓ బ్రదర్ సహోదరుడా హా బ్రదర్ ఆ సహోదరుడా హా బ్రదర్ ఆ సహోదరుడా బ్రదర్ ఇస్ ఇన్ ది ఇన్ ది ఇన్ ది ఇన్ ది చర్చ్ సహోదరుడా అంటే సంఘంలోనే అది ఐ హావ్ టోల్డ్ మై ది బ్రదర్స్ హూ ఆర్ వర్కింగ్ హూ ఆర్ ఇన్ ది ఇన్ ది ఇన్ ది లోకల్ చర్చ్ కాబట్టి ఎవరైతే స్థానిక సంఘంలో విశ్వాసుల కింద పనిచేస్తున్నారు నెవర్ కాల్ హిమ్ బ్రదర్ ఇన్ ది ఆఫీస్ కాబట్టి మీరు పనిచేసే స్థలంలో బ్రదర్ అని పిలవద్దు బ్రదర్ వాట్ డు యు మీన్ ఏంటి మరి హిస్ బ్రదర్ ఇన్ ది లార్డ్ అంటే ఆయన సహోదరుడే కదా ఐ సెడ్ ఇన్ ది ఆఫీస్ యు షుడ్ అడ్రస్ హిమ్ యాస్ సర్ ఆఫీస్ లో సార్ అని పిలవాలి అండ్ డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఇన్ ది ఆఫీస్ ఆఫీస్ లో ఆయన ముందు కూర్చోవద్దు Learn the fear of God. కాబట్టి దేవుని యొక్క భయాన్ని మనం నేర్చుకోవాలి. Where is the reverence of God? దేవుని యొక్క దేవునికి భయపడాలి. No reverence for God, no fear of God. కాబట్టి దేవుని భయం మనకు లేదు.
because he is a brother in the church and because so he is so humble kabatti aina sangamlo sahodaru kabatti aina ento deenudu kabatti you exploit him and you don't go on time and you come away early ani ishtam vachin tayaniki povtao ani ishtam vachin tayaniki vastao aina gauravinchu bayapadu you don't give the respect to him kabatti aniki ravalsina gauravanni nu ivvavu no this is unbecoming of Christians kabatti aa vidhanga cheyakoddu adi this is wrong tappadi we have to respect him we have to call him sir kabatti manam sir ani pilavali gauravinchali I know one brother who used to you know he was just an attender but a very faithful brother in the church sangamlo oka nammakanga unna oka sahodaru unnadu and he would come sometime you know when he goes and he would come into my office and say hello to me aina na office lo kocchi hello cheptaniki vachevadu such a senior man ento senior vyakti he was about 20 years older than me nakante 20 samvatsaralu pedda vadu and then I would say brother please sit down ko daiche skoochamane adigavandi listen to me listen to me vinandi nen cheppedi he would not sit in front of me aina munde eppudu koocholedu he would not sit na munde koorchadu aina he would stand na munde nilabade untadu and he would say sir shall I my brother shall I get some coffee for you nee kosam coffee testanu untadu I said no vaddan cheptanu such a senior person or the 20 years older than me nakante 20 samvatsaralu pedda vadu I said sit down brother doesn't matter dai ches koochaman cheptanu no I won't sit లేదే కూర్చోని అని చెప్తాను దట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దట్ మ్యాన్ హాడ్ ఆ వ్యక్తి దేవుని భయం ఆ విధంగా కలిగి ఉన్నాడు టుడే ఆల్ హిస్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద చర్చ్ ఈ రోజు ఆయన పిల్లలందరూ కూడా సంఘంలోనే ఉన్నారు హిస్ వైఫ్ ఇస్ ఇన్ ద చర్చ్ హి ఇస్ నో మోర్ విత్ us హి ఇస్ డైడ్ అండ్ గాన్ టు బి విత్ ద లార్డ్ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన భార్య ఉంది ఆయన పిల్లలందరూ సంఘంలో ఉన్నారు అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద చర్చ్ ఆయన మనవళ్ళు కూడా సంఘంలోనే ఉన్నారు సచ్ ఎ బ్లెస్సింగ్ దోస్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద చర్చ్ కాబట్టి వాళ్ళు సంఘంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారు వై ఎందుకు హి హాడ్ ఫియర్ ఆఫ్ God devuni bhayanni ayina kaligi unnadu so be righteous kabatti neetiga undali wherever you had to pay please make the payments kabatti ekkadaithe meeru chellinchalo avanni billulu chellinchali and if you have made you have borrowed something and you have made a damage please repair it and give it back kabatti meeru edaina teeskoni dani paadu chesinatlayite adi baagu chesevali do not misuse whatever is given to you kabatti neeku ichin dani tappuga vaadoddu do not misuse tappuga vaadoddu I remember once okkasari na gurtundi I will tell this example I have to tell this example ee udaharana cheppali meeku abc a was going to his house village a ane vyakti vaalu ooriki velthunadu and therefore he gave his motorbike half tank or full tank to b అతని బండి బి అనే వ్యక్తికి ఇచ్చి వెళ్తున్నాడు పెట్రోల్ సగం ఎంత ఉంది బీకి చెప్పాడు ప్లీజ్ టేక్ దిస్ మోటార్ బైక్ అండ్ లీవ్ ఇట్ ఇన్ సీస్ హౌస్ ఈ బండి తీసుకొని వెళ్ళి సీ ఇంట్లో పెట్టమన్నాడు అండ్ బికాజ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఆఫ్టర్ హాలిడేస్ ఆఫ్టర్ వన్ వీక్ ఐ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ సీస్ హౌస్ హూ ఇస్ ఎ నైబర్ కాబట్టి నేను వారం తర్వాత సెలవుల తర్వాత వస్తాను ఆ సీ అనే వ్యక్తి దగ్గర నుంచి నేను తీసుకుంటాను హి సెడ్ ఓకే బ్రదర్ ష్యూర్ బ్రదర్ సరే సహోదరుడు అన్నాడు ఆల్ 3 ఏ బి సి ఆల్ ద 3 బ్రదర్స్ ఇన్ ద చర్చ్ ఏ బిసి ముగ్గురు కూడా వాళ్ళ సంఘ సభ్యులే నాట్ ఇన్ వెల్లూర్ వెల్లూరులో కాదు ఆల్ 3 బ్రదర్స్ ఆన్ ది చర్చ్ వాళ్ళ ముగ్గురు కూడా సంఘ సభ్యులే వాట్ హ్యాపెన్ ఏం జరిగింది దిస్ బి స్టార్టెడ్ యూజింగ్ దట్ మోటార్ బైక్ ఫర్ ది నెక్స్ట్ 1 వీక్ ఆ బి వ్యక్తి ఏం చేస్తారంటే వారం రోజులు ఆయనే వాడుకున్నాడు బండి అండ్ దెన్ వెన్ సి కేమ్ వెన్ ఏ కేమ్ బ్యాక్ ఏ మరలా తిరిగి వచ్చేసరికి అండ్ ఆన్ ది లాస్ట్ డే హి వెంట్ అండ్ లెఫ్ట్ ఇట్ ఇన్ సిస్ హౌస్ ఆ లాస్ట్ చివరి రోజున వెళ్ళి సి ఇంట్లో పెట్టాడు అండ్ దేర్ వాస్ almost no petrol andulo petrol em migalledu and then a asked c when did he leave the motorbike a ane vyakti c ni adigadu eppudu bandi pettadu today morning ee roje pettadu ani cheppadu today morning ee roja last sunday after the meeting I gave it to him nenu aadivaram meeting aina ichchanu kada pettamani and today is sunday ee roju malli aadivaram vachindi he gave it only today morning ee roju ichchadu udayam okay doesn't matter sare anukunadu and he took the motorbike aa bandi teeskunadu and found that there is no fuel andulo petrol e ledu all 3 are in the church muguru kuda sangha sabbile can you believe that do you think that such people are born again alanti vyaktulu tirigi janminchararani meer anukuntunnara when I came to know I called b naku ee vishayam telisinaadu b ni pilchanu I said brother I don't think you are born again brother nenu anukuntunnanu nu tirigi janminchaledu how can I do that ela cheyagalavu idi first of all you should have given back that motorbike on that same day itself mottamari nu cheyalsindi entante aa roju elli see intlo pettali number 2 rendode entante you should not have used the motorbike at all
అసలు నా బండి నువ్వు సొంతగా వాడుకోకూడదు. నెంబర్ 3, మూడోది, ఈవెన్ ఇఫ్ యు హడ్ యూస్డ్ యు షుడ్ హావ్ ఫిల్డ్ ద పెట్రోల్ అండ్ గివ్ ఇట్ బ్యాక్. ఒకళ్ళు వాడుకున్నా పెట్రోల్ పోయించి మళ్ళీ ఇవ్వాలి. సో యు హావ్ డన్ 3 సిన్స్. నువ్వు మూడు పాపాలు చేసావు. బ్రదర్, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా అసలు? Can you believe that, dear brothers and sisters? Do not exploit things. కాబట్టి ఆ విధంగా మనం తప్పుగా వాడకూడదు. And immediately he said, brother, I have no wisdom, brother. నాకు అంత జ్ఞానం లేదు సోదరుడా అని చెప్పాడు. I have no wisdom. నాకు జ్ఞానం లేదని. I said, you have been in the church, in this church for such a long time, and you tell me that you have no wisdom. ఎన్నో సంవత్సరాలు సంఘంలో ఉన్నావు కానీ జ్ఞానం లేదని చెప్తున్నావా? Are you filled with the spirit? నువ్వు ఆత్మతో నింపబడ్డావా? Is the Holy Spirit is not speaking to you? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడలేదా? And you can be so blind and insensitive to that? కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న ఎంత గుడ్డిగా ఉన్నావా, స్పర్శ లేకుండా ఉన్నావా? One thing I want to say about the bribe. ఇంకొక విషయం, లంచం తీసుకునే విషయం గురించి. There is no need for me to say that bribe getting is sin. కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. లంచం తీసుకోవడం పాపం అని అందరికీ తెలుసు. Bribe getting is sin. లంచం తీసుకోవడం పాపం. No doubt about that. అందులో ఇంకా అనుమానమే లేదు. And I want to say a few words about being faithful. నమ్మకంగా ఉండే విషయం గురించి కొన్ని మాటలు చెప్తాను. ఇఫ్ యు ఆర్ యూసింగ్ ద మోటార్ బైక్ ఆర్ ఎ కార్ ఆఫ్ అనదర్ పర్సన్, వేరే వాళ్ళ బండో కారో మీరు వాడితే, యూనో దేర్ ఆర్ ఫెయిత్ఫుల్ బ్రదర్స్ హూస్ వెరీ రైచియస్ బ్రదర్స్, దే విల్ ఫిల్ అప్ ద ట్యాంక్. కొంతమంది నీతిమంతులు ఉంటారు, వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేసి. బట్ వాట్ అబౌట్ ద వేర్ అండ్ టేర్ దట్ యూ హ్యావ్ టేకెన్ ద కార్ అండ్ యూస్డ్ ఫర్ 800 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్? మరి నువ్వు 800 కిలోమీటర్లు దాన్ని వాడావు, దాంట్లో కొన్ని వస్తువులు దెర్ వాజ్ ఇనఫ్ వేర్ అండ్ టేర్. కాబట్టి అలా నువ్వు వాడటం వల్ల వాటి లైఫ్ తగ్గుతుందని తెలియదా? బికాస్ వి ఆర్ సో గుడ్ ఇన్ ద చర్చ్, వి సే ఓకే బ్రదర్ యు టేక్ ద కార్ అండ్ గో, ఆర్ టేక్ ద మోటార్ బైక్ అండ్ గో. సంఘంలో మనం మంచిగా ఉంటాం కాబట్టి తీసుకోమని చెప్తాం. బి ఫెయిత్ఫుల్. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. బి ఫెయిత్ఫుల్. ఎంతో నమ్మకంగా ఉండాలి. అండ్ వెన్ యు గెట్ సంబడి ఆస్క్ మీ ఇన్ ద మార్నింగ్ దట్ వెన్ సంబడి gives gifts to me, shall I accept or not? Avadekalam evaru adigaru nannu oka vela vere vaallu naaku bahumathulu ichinaa nenu teeskovala ledha? Blessed are you if you hate gifts. Kaabatti nu bahumathulu teeskovatam dveshiste nu dhanyudu. You know, bribe getting is wrong. Luncham teeskovatam tappu. But then if somebody is giving me gift, kaani evaraina bahumathi istunte naaku, that is also wrong. Adi kuda tappe. Don't get any gift. కాబట్టి బహుమతులు తీసుకోవద్దు. వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ గిఫ్ట్స్, ఒకసారి మనం తీసుకోవటం మొదలు పెడితే, దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ద బ్రైబ్. ఆ తర్వాత లంచం కూడా తీసుకోవటం ప్రారంభిస్తాం. అండర్స్టాండ్ దట్, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇట్ హస్ గాట్ ఎ ట్రాప్, వి హర్డ్ అబౌట్ ఎ ట్రాప్. ఎందుకంటే దాంట్లో ఒక ఊరి ఉంటుంది. ఐ రిమెంబర్ వన్స్ ఎ పేషెంట్ వాస్ సో హ్యాపీ వెన్ హీ వాస్ డిశ్చార్జ్డ్ అండ్ గాన్, హీ వాస్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద టైప్ ఆఫ్ హెల్ప్ దట్ వి డిడ్. ఒక వ్యక్తి, ఒక రోగి, అతనంతా నయమైంది, చాలా సంతోషంగా ఉన్నాడు, డిశ్చార్జ్ అవుతున్నాడు. He bought a packet of sweets. Sweets తీసుకొని వచ్చాడు. He said, sir, this is for you, please take it home. దయచేసి ఇవి మీ కోసం తీసుకొని ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చాడు. I said, I called the attendant. నేను అటెండర్ ని పిలిచాను. And I said, please distribute it to all the staff here. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి పంచిపెట్టమని చెప్పాను. I will not take it home. నేను ఇంటికి తీసుకెళ్ళను. I will not take it home. నేను ఇంటికి మాత్రం తీసుకెళ్ళను. Please distribute it to everybody. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పంచిపెట్టమన్నాను. Very very important. ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Once another patient came and he gave a he is a CEO of a big watch company. ఇంకొకసారి ఇంకో పేషెంట్ వచ్చాడు, ఆయన ఒక పెద్ద వాచ్ కంపెనీకి CEO. And then he said, we are so thankful to you, sir. కాబట్టి మీ పట్ల మేము ఎంతో వందనాలు చెల్లించాలి. We want to give you this gift, a golden watch. ఒక బంగారపు వాచ్ ఇద్దామని తెచ్చాడు బహుమానం. Full golden watch. మొత్తం బంగారం అది. And then he gave it to me and I said, sir, I don't receive and I will not accept it. It was not a bribe, it was a gift. అది లంచం కాదు, బహుమతే, కానీ అయినా నేను తీసుకోనని చెప్పాను. నో సార్, దిస్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. లేదు, నువ్వు తీసుకోవాల్సింది అన్నారు. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే, ఐ విల్ కలెక్ట్ ఇట్. సరే, నేను తీసుకుంటాను. దెన్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ ఐ వెంట్ ది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్. ఆ తర్వాత నేను వెళ్ళి దాన్ని పబ్లిక్ రిలేషన్ ఆఫీస్కి వెళ్ళాను. అండ్ దెన్ ఐ సెడ్, సార్ దిస్ అ గిఫ్ట్ విచ్ వన్ పేషెంట్ గేవ్, ఐ డోంట్ వాంట్ ఇట్. ఒక పేషెంట్కి బహుమతిగా ఇచ్చాడు, నేనైతే తీసుకోను. ఐ డోంట్ వాంట్ ఇట్. ఇది నాకొద్దు. ఐ విల్ నాట్ టచ్ ఇట్. నేను దీన్ని అనుమతించను. అండ్ యూ కెన్ డూ వాటెవర్ యూ వాంట్. కాబట్టి మీరు ఏం చేయాలని తోస్తే చేయండి. సో ఇమిడియట్లీ హీ పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్. వెంటనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆయన. సో సంబడీ సమ్ పర్సన్ వెంట్ అండ్ బాట్ ఇట్. కానీ ఎవరో వెళ్ళి కొన్నారు దాన్ని. అండ్ దెన్ హీ పుట్ దట్ మనీ ఇన్ టు ది పోర్ పేషెంట్స్ ఫండ్.
ఆ డబ్బులు తీసుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అందులో ఫండ్లో వేశాడు. బీ ఫెయిత్ఫుల్ కాబట్టి నమ్మకంగా ఉండండి. డోంట్ సే దట్ ఐ డోంట్ గెట్ ఎనీ బ్రైబ్ దట్ ఇస్ ఓన్లీ రైచియస్. ఆ నేను లంచం తీసుకోను అని ఉంటే సరిపోదు, అది కేవలం నీతి మాత్రమే. బీ ఫెయిత్ఫుల్ కానీ విశ్వాసత కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఫైనలీ చివరిగా ఐ వాంట్ సే వన్ మోర్ థింగ్, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను రిగార్డింగ్ మనీ, డబ్బు గురించి. లెర్న్ టు సేవ్ మనీ, కాబట్టి డబ్బులు దాచిపెట్టుకోవటం నేర్చుకోవాలి. లెర్న్ టు సేవ్ మనీ, డబ్బుల్ని దాచిపెట్టుకోవటం నేర్చుకోవాలి. మెనీ యంగ్ పీపుల్ దే డు నాట్ నో వాట్ ఈస్ సేవింగ్, ఈవెన్ వెన్ యూ హ్యావ్ గాట్ ఎ వర్క్ యూ డు నాట్ నో హౌ టు సేవ్. అనేక మంది యవనస్తులు పనిచేస్తున్నా కానీ వాళ్ళకి దాచిపెట్టుకోవటం తెలియదు. లెర్న్ టు సేవ్ మనీ, కాబట్టి డబ్బుని దాచిపెట్టుకోవటం నేర్చుకోండి. ఇఫ్ యూ గాట్ ఎ జాబ్, మీకు ఉద్యోగం ఉంటే, దెన్ మేక్ ష్యూర్ దాట్ యూ లెర్న్ టు సేవ్ ఫ్రమ్ డే వన్ ఆన్వర్డ్స్. కాబట్టి మొదటి రోజు నుంచే డబ్బుని దాచిపెట్టుకోవటం నేర్చుకోండి. I have seen, unfortunately, even brothers in the church, దుర్దృష్టవశాత్తు సంఘంలో ఉన్న సహోదరులను కూడా నేను చూశాను. Even in the church I have seen this, నేను అనేక మందిని చూశాను. They will not save money, వాళ్ళు డబ్బుల్ని దాచిపెట్టరు. And when there is a crisis comes, వాళ్ళకి ఏదైనా అకస్మాత్తుగా అవసరం వచ్చినప్పుడు, they'll go to the brothers, వాళ్ళు సహోదరుల దగ్గరికి వెళ్తారు. They will go to the brothers, వాళ్ళు ఈ విధంగా సహోదరుల దగ్గరికి వెళ్తారు. Please give me, దయచేసి ఇవ్వమంటారు. Please give me, దయచేసి ఇవ్వండి కొంచెం అంటారు. Shame on you, ఎంతో సిగ్గుపడాలి. Do not be like that, ఆ విధంగా ఉండొద్దు. Learn to save money, కాబట్టి డబ్బుని దాచిపెట్టుకోవటం close our eyes, మనం కళ్ళు మూసుకుందాం. Thank you dear father, we bless you, we worship you for the word. Oh priyamaina tandri mi vakyanni batta vandanalu chellistunnam, mimmalu stutistunnam. Thank you lord for speaking to our hearts. Oh prabha ma hrudayalato meer maatladuchunnanduku vandanalu. Help us lord to be faithful in the money matters. Oh prabha dabbu vishayamlo ento namakattam kaligi untani sahayam cheyandi. Lord help us lord to serve you and not money. Oh prabha sahayam cheyandi prabha naina mimmalu seva cheyataniki dabbuni kaadu prabha. We pray that we'll be like salt and light lord in the community where we live. Oh prabhu me unna chota me velugaanu uppugaanu undinattu sahayam cheyandi. Thank you father, vandanalu prabhu. The name of Jesus alone we pray, yesu naamalo prarthisthunnam tanu. Amen, amen.